Hi, hello, welcome to Prabhu Kuda Travel. Me Prabhu sir. This is Kurnool city. Kurnool is stbc college. Chala mandi konni velu lakshala mandi chadinatundi college. Kurnool nadibodulo untundi. Chala famous college. Chala mandi ki indlo gnapakalu untayi. Enduke nenu okasari video chesi pratidi chusdam ani untunna. Chala mandi senior students untaru kada. Vallandarki gnapakalu ivvi. Memantha jarigaam kada. మంచి గుర్తించుకోవాల్సినటువంటి కాలేజ్ ఇది. కర్నూలుకి చాలా చాలా ఫేమస్ ఇది. ఒకసారి చూద్దాము. మీ అందరికీ ఎస్పెషల్లీ ఇక్కడ చదివిన వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటున్నాను ఇది ఈ వీడియో. సో చూస్తేనే గుర్తుపడతారు ఎక్కడ ఏం కథ ఏందని. ఈ గ్రౌండ్ ఉంది కదా, ఈ గ్రౌండ్ ఎంత మందికి అంటే కొన్ని లక్షల మందికి ప్రతి రోజు ఆడతారండి ఈ గ్రౌండ్స్. అంత ఫేమస్ ఈ గ్రౌండ్ లేకుంటే కర్నూలుకి వేరే దిక్కు లేదు ఆడుకోవడానికి. కాలక్షేపానికి వాకింగ్కి అందరం మేమైతే ఇక్కడికి వచ్చి మస్తు ఆడుకునే వాళ్ళం. క్రికెట్ అయితే ఇక్కడే చిట్చాటింగ్ కానీ ఫ్రెండ్స్తో ఇక్కడికి వచ్చి కాలం గడిపే వాళ్ళం. ఇదంతా చూస్తాము. ప్రిన్సిపల్ రూమ్ ఉండేవాళ్ళు, ప్రిన్సిపల్ సార్ వాళ్ళంతా ఉండేవాళ్ళు. ఇక్కడ ఇక్కడికి లోపలికి వెళ్ళాలంటే భయం అంత. అప్పుడు రాజు అప్పుడు ఎవరుంది సార్, అప్పుడు ప్రిన్సిపల్ సార్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉండేవాళ్ళు, క్లర్క్లు వాళ్ళంతా. ఇవి క్లాస్ రూమ్స్ ఇక్కడ చూడండి, పైన కింద ఇక్కడంతా చూసారా. ఇటు సైడు ఆ పైన వచ్చేసి పైన ఉండేది కూడా అది సైన్స్ అంటే బిఎస్సీ వాళ్ళు ఉండవు ఎక్కువ చదివేవాళ్ళు. కింద వచ్చేసి ఇదంతా ఆర్ట్స్ గ్రూప్ అంటే కామర్స్కి ఈ క్లాస్ రూమ్లు ఉండేవి కింద. ఇది ఈ కాలేజ్ ఎస్పెషల్లీ కామర్స్కి బీకామ్కి వెరీ ఫేమస్, వెరీ సీనియర్ మోస్ట్ సీనియర్ లెక్చరర్స్ ఇక్కడ వర్క్ చేసేవాళ్ళు. లైక్ ఒక్క నిమిషం ఎస్టీబీచ్ కాలేజ్ లెక్చరర్స్కి ముఖ్యంగా కనకసూర్యం సార్, నాకు గుర్తున్న కాడికి పేర్లు చెప్తాను చాలా సంవత్సరాలు అయింది కదా. అండ్ రజనీపాల్ మేడం, తర్వాత ఒక నిమిషం కనకసూర్యం సార్ ఎస్పెషల్లీ నాకు ఫేవరెట్ లెక్చరరు. చాలా పేర్లు ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఈ కాలేజ్ చాలా ఫేమస్, కామర్స్ కాలేజ్ చాలా ఫేమస్ అండి. చాలామంది ప్రముఖులు అంటే చాలామంది ఫేమస్ పర్సన్స్ ఈరోజు బాగా వెల్ డెవలప్ అయిన వాళ్ళు సైడ్ ఇక్కడే చదువుకున్నారు. ఇక్కడ చూడండి గ్రౌండ్స్, ఈ గ్రౌండ్ మర్చిపోలేరు క్రికెట్ లవర్స్, స్పోర్ట్స్ లవర్స్. ఈ గ్రౌండ్లో ఇంతకుముందు మేము ఇప్పుడు తక్కువేమో కానీ చిన్నది అప్పుడు ప్రతిరోజు గేమ్స్ చాలా బాగుంటుండే. అంటే చాలామంది వచ్చేవాళ్ళు, లక్షలమంది, చాలామందికి ఇక్కడ చాలా పెద్దగా ఉంటుంది సిటీ, నడిబొడ్డులో ఉంటుంది. సో ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా హ్యాపీగా స్పోర్ట్స్ బాగా పిల్లలు ఎంజాయ్ చేస్తారు ఈ గ్రౌండ్లో. వాకింగ్ చేసే వాళ్ళము, ఏదైనా మాట్లాడుకోవాలంటే ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చి కూర్చొని హ్యాపీగా మాట్లాడుకునే వాళ్ళము. చాలా బాగుంటుంది.